మే ఒకటి నుంచి పద్దెనిమిదేళ్ల పైబడిన వారందరికీ కోవిడ్ టీకాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభిస్తోంది అర్హులందరికీ టీకాలు ఇచ్చేలా కొనుగోళ్లు చేసేందుకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు కావచ్చని అంచనా వేస్తోంది ప్రభుత్వంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు రాష్ట ప్రభుత్వం సన్నద్దమవుతోంది రాష్ట్రంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి రాష్ట్ర రాజధానితో పాటు శివారు ప్రాంతాలు మహారాష్ట సరిహద్దు జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంది జిల్లాల్లోనూ కేసులు అధికంగానే నమోదవుతున్నాయి పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కేసులు అంతగా లేనప్పటికీ అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజుల నుంచి ఊపందుకుంది ఇప్పటివరకు రెండు డోసులు టీకా తీసుకున్న వారి సంఖ్య నాలుగు లక్షల నూట ముప్పై రెండు కాగా మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య ఇరవై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడుకు చేరింది ఇప్పటి వరకు హెల్త్ కేర్ వర్కర్లు ఫ్రంట్ లెవెల్ వారియర్స్ తో పాటు నలబై ఐదేళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు వచ్చే నెల నుంచి పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది వీలైనంత త్వరగా అర్హులైన అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా వీలైనంత త్వరగా అందరికీ టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ఉత్పత్తిదారుల నుంచి టీకాలను రాష్ట ప్రభుత్వాలు నేరుగా కొనుగోలు చేసే వెసులుబాటును కేంద్రం కల్పించింది ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్రానికి అవసరమైన టీకాలను కొనుగోలు చేసేందుకు సిద్దమవుతోంది ఇందుకు సంబంధించి ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అర్హులందరికీ టీకాలు ఇచ్చేలా కొనుగోలు చేసేందుకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు కావచ్చని అంచనా వేసినట్లు తెలిసింది ఆ మేరకు టీకాల కొనుగోలుపై సర్కారు కసరత్తు చేయనుంది త్వరలోనే సంబంధిత వర్గం తో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉంది